जोहार वायसार प्रजा प्रस्थान पादयात्रलो भागंगा राजशेखर रेड्डी बिड दादापु 2000 किलोमीटर पादयात्रलो मुगिंचुकोनी वच्चिंदनी गुंडे निंडा अभिमानंतो राजशेखर रेड्डी बिडकु स्वागतं पलकडानिकि वच्चिन प्रति अन्नकु प्रति तम्मुडिकि प्रति अक्ककु प्रति चेल्लिकि मी राजशेखर रेड्डी बिड शिरस्सु वंचि चेतुलु जोडिंचि मनस्फूर्तिगा नमस्करिंचुकुंटुन्नानु। राजशेखर रेड्डी गारु 5 संवत्सराल मुख्यमंत्रिगा उन्नारु కానీ 5 సంవత్సరాలలో రాజశేఖర్ రెడ్డి గారు అందించిన సుపరిపాలన ఆయన అందించిన పథకాలు ఈ రోజు వరకు మీ గుండెల్లో బ్రతికే ఉన్నాయి। అందుకే రాజశేఖర్ రెడ్డి బిడ్డ వచ్చింది అంటే ఇంత మంది వచ్చారు। రాజశేఖర్ రెడ్డి గారు ఏ పథకం చేసినా అద్భుతంగానే చేశారు కదా, ప్రజల కోసమే ఆలోచన చేశారు కదా, రుణమాఫీ అయినా ఉచిత విద్యుత్ అయినా ఫీస్ రీయింబర్స్మెంట్ అయినా ఆరోగ్యశ్రీ పథకమైనా 46 లక్షల మందికి కట్టిన ఇందిరమ్మ ఇళ్ళ పథకమైనా పేదవాడు ఫోన్ చేస్తే 20 నిమిషాల్లో పలికే 108 అయినా ఏదైనా రాజశేఖర్ రెడ్డి గారు పేదవాళ్ళ కోసమే చేశాడు। అది కూడా కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కడుపులో పెట్టుకొని ప్రేమించాడు రాజశేఖర్ రెడ్డి గారు। మరి అలా కదా ఒక ముఖ్యమంత్రి ఉండాలి। మరి ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారే, 8 సంవత్సరాలుగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారే, మరి ఒక్క వర్గమైన బాగుపడిందా కేసీఆర్ గారి పాలనలో? రుణమాఫీ చేస్తానన్నాడు చేశాడా? సున్నా వడ్డీకే మహిళలకు రుణాలు ఇస్తాను అన్నాడు ఇచ్చాడా? తల్లి ఇంటిగా ఉద్యోగం అన్నాడు కదా, ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి 3016 రూపాయలు ఇస్తాను అన్నాడు కదా, ఒక్కరికైనా ఇచ్చాడా? అల్లుడు వస్తే ఎడబండాలి అన్నాడు కదా, మరి అల్లుడు వస్తే ఎడబంటున్నాడమ్మా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, ఆత్మగౌరవ ఇల్లు అన్నాడు, ఒక్కరికైనా ఇచ్చాడా? 3 ఎకరాల భూమి ఇచ్చాడా? పోడు భూములకు పట్టాలు ఇచ్చాడా? 57 ఏళ్ళకే పెన్షన్ ఇచ్చాడా? ఉచితంగానే ఎరువులు ఇస్తానన్నాడు కదా ఇచ్చాడా? ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ జన్మకి? అదే రాజశేఖర్ రెడ్డి గారైతే ఇచ్చిన మాట కోసం ప్రాణమైనా ఇచ్చేవాడు రాజశేఖర్ రెడ్డి గారు। బ్రతికున్నంత కాలమే కాదు, ఆఖరికి చచ్చిపోతే కూడా రాజశేఖర్ రెడ్డి గారు ఎలా చనిపోయారు? తన ప్రజల కోసం రచ్చబండకంటూ వెళ్లి చనిపోయినాడు రాజశేఖర్ రెడ్డి గారు। అలా కదా ఒక నాయకుడు పరిపాలన చేయాలి, అది కదా నాయకుడి మనసు అంటే। అందుకే చెప్తున్నా మళ్ళీ మళ్ళీ కేసీఆర్ గారి చేతుల్లో మోసపోకండి। ఇప్పటికే మోసపోయినాం, ఇప్పటికే ఆగమైపోయినాం, ప్రతి వర్గాన్ని మోసం చేశాడు కేసీఆర్ గారు। మళ్ళీ మళ్ళీ మోసపోతే మళ్ళీ మళ్ళీ కేసీఆర్ కు ఓట్లేస్తే మన భవిష్యత్తు మన పిల్లలే మనల్ని క్షమించరు। అందుకే ఆలోచన చేయండి అంటున్నా। కాంగ్రెస్ బీజేపీ పార్టీలు మాత్రం మీ పక్షాన నిలబడనయా? ఈ 8 సంవత్సరాలలో కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఎప్పుడైనా ఎందుకయ్యా కేసీఆర్ ఒక మాట కూడా నిలబెట్టుకోలేదని అడిగినయా? 8 సంవత్సరాలలో జాబ్ నోటిఫికేషన్లు ఎందుకు లేవని అడిగినయా? అందరూ టీఆర్ఎస్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా అందరూ వాళ్ళ స్వార్థం కోసమే చూసుకున్నారు కదా, వాళ్ళ రాజకీయాలు వాళ్ళు చేసుకున్నారు కదా, అంతా ఒకే తాను ముక్కలే కదా, మరి ఎందుకు ఓట్లేయాలే? ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టింది అంటే ఎందుకు పెట్టింది? ఎందుకంటే ఈరోజు తెలంగాణలో అసలు మాట మీద నిలబడే నాయకత్వమే లేదు కాబట్టి। ఎందుకంటే ఈరోజు తెలంగాణలో అసలు ప్రజల కోసం వాళ్ళ పక్షాన పోరాటం చేసే వాళ్ళే లేరు కాబట్టి। ఈరోజు మేము పాదయాత్ర చేస్తున్నామంటే ఎందుకు చేస్తున్నాం? ప్రజలకు సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ సమస్యలు ఎత్తి చూపటానికి వాళ్ళ పక్షాన పోరాటమే ఈ పాదయాత్ర। మరి అలా కదా ఒక రాజకీయ పార్టీ ఉండాలి? ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి పేరు మీద వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టాము అంటే మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మీ చేతుల్లో పెట్టడానికే రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టింది। మీరు మనస్ఫూర్తిగా దీవించండి, మీ బిడ్డ రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీ బిడ్డ, మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి। మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారు ఎలాగైతే వ్యాపారాన్ని పండుగ చేశాడో మళ్ళీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ వ్యాపారాన్ని పండుగ చేస్తుంది। ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారు 46 లక్షల మందికి ఇల్లులు కట్టాడు మళ్ళీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక ఇల్లు ఉండేలా, ఆ ఇల్లు కూడా ఇంటి మహిళ పేరు మీద ఉండేలా రాజశేఖర్ రెడ్డి బిడ్డ చేస్తుంది। మీరు ఆశీర్వదించండి, రాజశేఖర్ రెడ్డి గారి పేరు నిలబెట్టడమే కాదు రాజశేఖర్ రెడ్డి గారి ప్రతి పథకాన్ని ఫీజ్ రీయింబర్స్మెంట్ అయినా ఆరోగ్యశ్రీ పథకాన్నైనా రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిలబెడుతుంది। మీరు ఆశీర్వదించండి, ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారి ఇంట్లో ఒక్కరికి కాదు ఎంతమంది ముసలోళ్ళు ఉంటే అంతమందికి పెన్షన్లు ఇచ్చాడు మళ్ళీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ ముసలోళ్ళందరికీ 3000 రూపాయలకు తక్కువ లేకుండా పెన్షన్లు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇస్తుంది। మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలి,
మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి పాలన సాధ్యం మీ చేతుల్లోనే ఉంది మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి రాజశేఖర్ రెడ్డి బిడ్డ ప్రతి పేద కుటుంబం పక్షాన నిలబడుతుందని తెలంగాణ గడ్డ అభివృద్ధి కోసం పని చేస్తుందని ఆ రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఆఖరి నిమిషం వరకు మీకు సేవ చేస్తూ చనిపోయిన రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది మరొకసారి మరొకసారి ఈ ఉదయం మీరు పనులు మానుకొని రాజశేఖర్ రెడ్డి బిడ్డ వస్తుంది అని సమయం చేసుకున్నారు నన్ను చూడాలని ఆశీర్వదించాలని ఎంతో మంది మాతో పాటి కలిసి నడుస్తున్నారు కూడా ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మరొకసారి రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను జై తెలంగాణ జోహార్ వైఎస్ఆర్